హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సగ్గు బియ్యంతో చల్ల పునువులు ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇవి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక వన్ కప్ వరకు సాబుదానని తీసుకోవాలి ఇప్పుడు ఇదే కప్తో ఒక వన్ కప్ వరకు పెరుగును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి మనం సాబుదానా ఏ కప్తో తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మనము నానబెట్టుకోవాలి అప్పుడే మనకు మెత్తగా అవుతాయి చూడండి ఇలా సెవెన్ అవర్స్ తర్వాత ఇలా స్మాష్ అవుతాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులో ఒక వన్ కప్ వరకు బియ్యప్పిండి ఒక వన్ కప్ వరకు కొత్తిమీర ఇంకా పచ్చ పచ్చగా పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ముక్కలు ఇంకా జింజర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక చిటికేడు వంట సోడా కూడా వేసుకోండి ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు దీనిని మనము మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ లేకుండా కలిపేసుకోవాలి మనకు వాటర్ ఏం అవసరం లేదండి చూడండి ఇలా ముద్దలాగా రావాలి ఇప్పుడు కలిపేసుకున్న దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో మనము పునుగుల్లాగా వేసేసుకోవడమే అంతే చూడండి ఇలా వేసేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అప్పుడే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి వీటిని టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడం అంతే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి